భాగస్వాములు కావాలి. ఆదరణ టూ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మెగా గ్రౌండింగ్ మేళాలో పిలుపునిచ్చిన మంత్రి సుజయ్. వాసీ వార్తకు స్పందన. కొత్తపేట శ్మశాన వాటిక వద్ద ఉన్న వృద్ధుడిని ప్రేమ సమాజంలో చేర్పించిన నెల్లిమర్ల పోలీసులు. పదకొండవ వేతన స్థిరీకరణ కమిషన్ జిల్లా పర్యటన. ఉద్యోగ సంఘాల డిమాండ్లు పరిశీలిస్తామన్న కమిషనర్ అశుతీష్ మిశ్రా. ఇప్పుడు వివరాలు చూద్దాం. రాష్ట్రంలో పేదరికం నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం పేద పడుగు బలహీన వర్గాల అభివృద్ధికి పాటుపడుతుందని రాష్ట్ర గనుల భూగర్భ శాఖ మాత్యులు ఆర్వి సుజయకృష్ణ రంగారావు తెలిపారు. ఈరోజు విజయనగరం డివిజన్కు సంబంధించి నెల్లిమర్ల ఫుట్బాల్ మైదానంలో జరిగిన ఆదరణ టూ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 4 నెలల్లో 4,000 కోట్లతో 8 లక్షల మందికి లబ్ధి చేకూర్చడానికి ప్రభుత్వం నిశ్చయించిందన్నారు. జిల్లాలో 124.40 కోట్లతో 31,627 మందికి లబ్ధి చేకూర్చామన్నారు. విజయనగరం డివిజన్ పరిధిలోని నియోజకవర్గాల పరిధిలో 65.65 కోట్లతో 16,932 మందికి వివిధ కార్పొరేషన్లు ప్రభుత్వ శాఖల ద్వారా లబ్ధి చేకూర్చుతున్నామన్నారు. బ్యాంక్ లింకేజీ పథకాలలో కొన్ని పథకాలే గ్రౌండింగ్ అయ్యేవని, దానిని దృష్టిలో పెట్టుకుని 100% గ్రౌండింగ్ అయ్యే విధంగా ఆదరణ పథకం 2ను రూపొందించడమైందన్నారు. ఆదరణ ద్వారా వృత్తి పని వారులకు పనిముట్లు మంజూరు చేసి వృత్తి పనులు చేసుకుని ఆర్థికంగా నిలబడేందుకు, వ్యాపారం చేసుకునే వారులకు పెట్టుబడి రూపంలో ప్రభుత్వం సమకూరుస్తుందన్నారు. లబ్ధిదారుడు 10% సొమ్ము మాత్రమే చెల్లించాలని, మిగతా 90% సొమ్ము ప్రభుత్వం భరిస్తుందన్నారు. ఈ పథకం అర్హులైన ప్రతి ఒక్కరికి అందించేలా చర్యలు తీసుకున్నామని, ఆధునిక పరికరాలు అందించడం వలన తక్కువ శ్రమ ఎక్కువ ఆదాయం పొందుతారన్నారు. ఈ పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవాలన్నారు. గత 4.5 ఏళ్లలో ప్రభుత్వం అందరికి అండగా ఉంటూ అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. అసాధారణ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ నూతన ఆలోచనలతో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు వెళుతున్నామని వివరించారు. అర్హత గల ప్రతి ఒక్కరూ లబ్ధి పొందాలనే ఆశయంతో ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని, అందులో భాగంగా గతంలో కంటే రెట్టింపు సంఖ్యలో బ్యాంకర్లు రుణాలు మంజూరుకు ముందుకు వస్తున్నారన్నారు. పేదరికంపై గెలుపు లాంటి పిలుపు కార్యరూపంలోకి తెచ్చిన ఘనత ముఖ్యమంత్రిదేనని కొనియాడుతూ, యువనేస్తం కింద నిరుద్యోగ భృతి చెల్లించడమే కాకుండా వారి ఉపాధి పొందే సమర్థత సాధన కోసం అవసరమైన శిక్షణలు అందిస్తున్నామన్నారు. పెళ్లి కానుక, చంద్రన బీమా వంటి పథకాలతో కుటుంబానికి ఆసరాగా నిలుస్తూ పేదల జీవితాల్లో వెలుగు నింపేందుకు కృషి చేస్తున్నామన్నారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ డాక్టర్ శోభా స్వాతిరాణి మాట్లాడుతూ, కుల మత రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల వారికి సబ్సిడీతో రుణాలు మంజూరు, బ్యాంక్ లింకేజీ కల్పన లాంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతి కుటుంబం నెలకు 10,000 రూపాయలు తక్కువ కాకుండా ఆదాయం పొందే విధంగా ఆదరణ పథకం ఉపయోగపడుతుందన్నారు. ఇప్పటి వరకు లబ్ధి పొందని వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని 3-4 గ్రౌండింగ్ మేళాలను వినియోగించుకోవాలని కోరారు. సంయుక్త కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో పేదరికంపై వెలుగు కార్యక్రమం ద్వారా 4,000 కోట్లతో 8 లక్షల యూనిట్లు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, జిల్లాలో 40,000 యూనిట్లు పంపిణీ చేయడానికి లక్ష్యంగా నిర్ణయించామని తెలిపారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన నెల్లిమర్ల శాసనసభ్యులు పతివాడ నారాయణ స్వామినాయుడు మాట్లాడుతూ, అట్టడుగున ఉన్న వారందరూ అభివృద్ధి చెందాలని, ప్రభుత్వం నుండి వచ్చే అన్ని కార్యక్రమాలు సవ్యంగా, నీతివంతంగా, నిజాయితీగా అందే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందని, వాటిని వినియోగించుకుని ప్రజలు అభివృద్ధి చెందాలని ఆయన కోరారు. ఈరోజు దాదాపుగా ఈ డివిజన్లో ఒక 17,000 మందికి గాను దాదాపు 65 కోట్ల రూపాయల విలువైనటువంటి లోన్స్ అయితేనేమి, అదే పరికరాలు అయితేనేమి ఈరోజు ఇవ్వబోతున్నాం మనం. ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇటీవల కాలంలో ఈ కులవృత్తులన్నీ కూడా అంతరించిపోయేటువంటి ఇటువంటి పరిస్థితుల్లో ఈ కులవృత్తులను ప్రోత్సహిస్తూ వారిని కూడా మన
జీవన సరళిలోకి విలీనం కూడా కలుపుకొని పోవడం అనేది సామాన్యమైన విషయం కాదు. దీన్ని ప్రభుత్వం ఒక ఛాలెంజ్గా తీసుకొని వీరందరినీ కూడా జనజీవన స్రవంతిలో కలపాలన్న ఉద్దేశంతో, వారి యొక్క ఆర్థిక స్థితిగతులు పెంచాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అనూహ్యంగా మంచి స్పందన కూడా వచ్చింది. మనకి యాక్చువల్గా మొదట 17,000 మందికి మాత్రమే మనకు టార్గెట్ ఇవ్వడం జరిగింది సార్. తర్వాత దాన్ని ఈ జిల్లాలో మరింత అవసరం ఉందని చెప్పి దాని దాదాపు 40,000 టార్గెట్ పెట్టడం జరిగింది. ఎక్కడెక్కడ అది లబ్ధిదారులు అవసరమవుతుందో, ఎవరికైతే లోన్ అవసరమవుతుందో, ఎవరికైతే కులవృత్తులకు సంబంధించినటువంటి పరికరాలు అవసరమవుతాయి, వారందరినీ ఎటువంటి విచక్షణ లేకుండా అవసరం ఉన్నటువంటి అందరినీ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేయడానికి ఈ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఎవరైతే ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు బీసీలు ఉన్నారో, పదవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాళ్ళ పైన వాళ్ళు నిలబడాలి ఆర్థికంగా అని చెప్పి ఈ రోజు 60% నుంచి 90% సబ్సిడీ వరకు ఈ రోజు అన్ని కూడా అందజేస్తున్న ఘనత మన తెలుగుదేశం ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పేసి మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మరి ఈ రోజు మనం చూసుకుంటే ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాలు ఉన్నారో, వాళ్ళు కాళ్ళ పైన ఆధారం పడలేని స్థితిలో ఉన్నారో, ప్రతి కుటుంబం కూడా ఏ రోజైతే నెలకి 10,000 రూపాయలు సంపాదిస్తారో అప్పుడే ఈ రాష్ట్రం ఆర్థికంగా ముందుకు వెళ్తారని చెప్పి మరి అలాంటి కార్యక్రమాలు ఈ రోజు ఆలోచించి పుట్టిన పిల్లల దగ్గర నుంచి కూడా 60,000 ముస్లిం వారికి ఈ రోజు మహిళలకు కానీ వితంతులకు కానీ లేకపోతే ఒంటరిగా ఉండే మహిళలు కానీ లేకపోతే చదువుకునే విద్యార్థులు కానివ్వండి లేకపోతే వృద్ధులు కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు రాజకీయాలకు అతీతంగా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఆన్లైన్ లో అప్లై చేసుకున్నారో అందరికీ కూడా ఈరోజు పార్టీలకు అతీతంగా ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పేసి మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. సుమారు 30,000 మంది పైగా మన జిల్లాలోని ఈ లబ్ధి చేకూర్చుతుందంటే ఎంత చక్కగా ఈ కార్యక్రమం అమలు చేయటం జరుగుతుందో ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు గతసారి అంటే 2004కు ముందు ఉన్నప్పుడు వారు ఆదరణ కార్యక్రమం పెట్టడం, దానికి విశేషమైన స్పందన రావడం, ముఖ్యంగా చేతి రూపుదారులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఇది ఎంతో ఉపయోగపడటం మనందరం కూడా చూడటం జరిగింది. అయితే మరి 2004లో ప్రభుత్వం మారాక చేతి వృత్తిదారులకి ఈ చేయూత ప్రభుత్వం నుంచి అవసరం లేదన్నారా? లేకపోతే ఏదైతే కొన్ని ఇబ్బందులకి గురవుతున్నారో, మన చేతి వృత్తులు కనుమరుగయ్యే పరిస్థితి ఉందో, దాని గురించి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న శ్రద్ధ ఇతర ముఖ్యమంత్రి గారికి ఎందుకు లేదు అని వెనకబడ్డ వర్గాలు ఎంతో ఆలోచించి ప్రజాప్రతినిధులుగా మేము వెళ్ళినప్పుడు ఆ ఆదరణ పథకం ఏదైతే గతంలో ప్రవేశపెట్టారో ప్రజలు నిత్యం అడిగేవారు, అలాంటి పథకం ఎందుకు మీరు ఆలోచించట్లేదు, ఎందుకు అలాంటి పథకాన్ని అమలు చేయట్లేదు, మాకు ఎంతో ఉపయోగపడిన పథకం అని వేలాది సంఖ్యలో కోరటం జరిగింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినా ఇవ్వకపోయినా ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో, ఏ కార్యక్రమాలు చేస్తే ప్రజలకు ఎక్కువ ఉపయోగపడుతుందో అలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు అదనంగా ఏదైతే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారో వాటికి అదనంగా ఈరోజు అమలు చేసి చూపిస్తున్నారనే విషయం మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. 11వ పిఆర్సీపై జిల్లాలోని వివిధ నాన్ గెజిటెడ్ మరియు గెజిటెడ్ సంఘాల డిమాండ్లు పరిశీలించి తగు విధంగా పరిగణలోకి తీసుకుంటామని 11వ వేతన సంఘం కమిషనర్ అశుతోష్ మిత్రా పేర్కొన్నారు. ఈరోజు జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లాలో నాన్ గెజిటెడ్ మరియు గెజిటెడ్ 57 ఉద్యోగ సంఘాల డిమాండ్లను స్వీకరించి వారు చేసిన వినతులన్నింటినీ 10:30 నుండి 5:30 వరకు సావధానంగా మిశ్రా విన్నారు. 2018 పిఆర్సీలో 40% ఫిట్మెంట్ కావాలని మరియు ఇంటి అద్దె భత్యం 25% పెంచాలని, పదోన్నతులలో సీనియారిటీని పరిగణలోకి తీసుకుని న్యాయం చేయాలని వివిధ సంఘాల వారు కమిషనర్ వారికి విన్నవించుకున్నారు. జిల్లాలో గల వివిధ ఉపాధ్యాయ సంఘాలు 11 వినతులు, వైద్య సంఘాల అసోసియేషన్లు 10 వినతులు, జేఎస్సి అమరావతి 2 వినతులు,
దివ్యాంగ సంస్థల నుండి 11 వినతులు, సమాచార పౌర సంబంధాల శాఖ నుండి 1 వినతి, పశు సంవర్ధక శాఖ ఇంజనీరింగ్ అసోసియేషన్లు 1 వినతి, స్థానిక సంస్థల అసోసియేషన్లు 1 వినతి, 4వ తరగతి ఉద్యోగుల సంఘం 1 వినతి, విఆర్ఓ సంఘం 1 వినతి, ఏపీహెచ్ఎంఎస్ 1 వినతి, డాక్టర్స్ అసోసియేషన్ 1 వినతి, ట్రైజరీ అండ్ అకౌంట్స్ 2 వినతులు, స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్ 1 వినతి, ప్లానింగ్ అండ్ స్టేటిస్టిక్ 1 వినతి మరియు ఇతర సంస్థలు వినతులతో కలిసి మొత్తం 57 వినతులను కూడా రాష్ట్ర వ్యాప్తంగా వినతులతో క్రోడీకరించి తగు పరిశీలన పరిగణనకు చూస్తామని అన్నారు. ఈ పీఆర్సీ పరిశీలనలో పీఆర్సీ కార్యదర్శి పాపారావు పాల్గొన్నారు. వినతుల అందచేతలో మొత్తం 57 సంస్థల అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ తమ డిమాండ్లను సమర్పించారు. క్రైస్తవ మతస్థుల అవసరాలు గుర్తించి వారి సంక్షేమం కోసం కృషి చేస్తామని వైఎస్ఆర్సిపి ఉత్తరాంధ్ర కన్వీనర్ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి పేర్కొన్నారు. పట్టణంలోని కేఎల్పురం చర్చిలో క్రిస్మస్ వేడుకలకు సంబంధించి వివరాలను వెల్లడించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన కోలగట్ల వీరభద్రస్వామికి చర్చి సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ క్రీస్తు దీవెనలు ప్రతి ఒక్కరికి ఉండాలని ఆకాంక్షించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని తను క్రీస్తు మతస్థులకు అన్ని విధాలుగా అండగా ఉంటానన్నారు. చర్చ్ ఫాస్టర్ కుమార్ మాట్లాడుతూ క్రిస్టియన్ సోదరులందరూ ఐక్యతతో ఉండాలన్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తే సువార్తలకు ఆటంకం కలిగే అవరోధాలు ఏర్పడుతున్నాయన్నారు. వాటిని సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. రాబోయే క్రిస్మస్ దినాల్లో ఎవరి సంఘాల్లో వారు క్రిస్మస్ చేసుకోవడానికి ముందుగా నాయకులైన మేము ఈ జిల్లాలో ఉండే అందరం కూడా డినామినేషన్స్ సిద్ధాంతాలు పక్కకు పెట్టి ఐక్యతతో కూడి మరి ఈ వేడుకను జరిపించుకుంటున్నాం. ఈ జరిపించుకున్న వేడుకలో మేము మా పద్ధతులన్నీ మరిచి మేమందరము క్రైస్తవులము, ఈ సమాజాన్ని ఈ సంఘాన్ని బాగు చేయడానికి ప్రభువు మమ్మల్ని ఏర్పరచుకున్నాడనే నినాదంతో ఇక్కడ కూడుకున్నాం. ముఖ్యంగా క్రైస్తవులు సంఘానికి మేలు చేసేవారు, సంఘం కీడు నుంచి తప్పించేవారిగా ఉండేవారే కానీ ఇప్పుడు సంఘాన్ని అవమానపరిచేవారు కాదు. కానీ ప్రస్తుత పరిస్థితులు క్రైస్తవులకు వ్యతిరేకంగా పవనాలు వీస్తున్నాయి, సువార్తకు ఆటంకాన్ని కలిగిస్తున్నారు. చాలామంది మనస్సు లేని మతాన్ని, జీవం లేని మతాన్ని పక్కన పెట్టి మనస్సు కలిగిన మనిషిని ఆదరించాలని క్రైస్తవులుగా మేము పిలుపు ఇస్తున్నాం. మతానికి మనస్సు లేదు, మతానికి జాలి తెలియదు, మతానికి ప్రేమ లేదు, మతానికి కనికరం లేదు. మతం అనేది ఒక మత్తు మందు. కానీ అందరూ కూడా మేధావులను ఇందాకలా చెప్పాను చదువుకున్నవారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు ఉంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఒక మాట ఆలోచించండి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చెడ్డది, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి అన్యాయం చేసింది, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించింది, సోనియా గాంధీ కాదు సోనియా గాడ్సే అని చెప్పిన వ్యక్తి స్వర్గీయ ఎన్టీ రామారావు ఆ పార్టీని ఎందుకు పెట్టాడు? కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకతో ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని ఆలోచన చేస్తే ఈరోజు అధికారం దక్కించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కాలు దగ్గరికి చేరిన చంద్రబాబు నాయుడు వైఖరిని గుర్తించండి అని చెప్తున్నాను. అంటే ఇక్కడ రాజకీయాలు మేము మాట్లాడకూడదు కానీ కుమారు గారు రేపటి ఎన్నికల్లో ఏం చేయాలని చెప్పారు కాబట్టి నాకు ఒక అవకాశం లభించిందని నేను రాజకీయాలు మాట్లాడుతున్నాను. ఇక్కడ అటువంటి వ్యక్తులు రాష్ట్రానికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఏమైనా చేయగలుగుతారా చేయరా అనేది ఆలోచన చేయండి అని ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని చేయండి. జిల్లా కేంద్రంలో నేను ఇవాళ ఎమ్మెల్సీగా ఉన్నాను, నాకు 2027 వరకు పదవి ఉంటుంది. రేపు ఎమ్మెల్యేగా పోటీ చేసి నేను గెలిస్తే ఈ నియోజకవర్గంలో మొట్టమొదట క్రైస్తవ మతస్థుల అవసరాలను గుర్తించి నేను సహకరిస్తాను. దయచేసి రేపు ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసం నోరుప్పి మంచి మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి గారి నదిలో అధికారులకు తీసేరండి అని చెబుతూ మరొకసారి మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. అంబేద్కర్ 62వ వర్ధంతి వేడుకలు స్థానిక డిబిఎస్యు కార్యాలయంలో నిర్వహించారు.
ముందుగా పలువురు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలు ఘటించారు. ఈ కార్యక్రమానికి సిసిఎస్ డిఎస్పి చక్రవర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు. ఆయన రచించిన అనేక హక్కులను నేడు మనం అనుభవిస్తున్నామన్నారు. ఆయన ఆశయ సిద్ధికి మనమంతా సంఘటితంగా కృషి చేసినప్పుడే ఆయనకు మనం ఘనమైన నివాళులు అర్పించిన వారు అవుతామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు డిబిఎస్యు నాయకులు పాల్గొన్నారు. జీవిస్తున్న ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ హక్కు, జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, అభివృద్ధి హక్కు, చదివే హక్కు, ఎన్నికల్లో పోటీ చేసే హక్కు, ఉద్యోగాల్లో రిజర్వేషన్ పొందే హక్కు, సమానత్వ హక్కు ఉన్నటువంటి గొప్పదైనటువంటి మానవ హక్కుల్ని ఈరోజు ఈ భారతదేశంలో పరిచయం చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి ఆయన మరణించి 62 సంవత్సరాలు అవుతూ ఉన్నప్పటికీ ఆయన యొక్క సిద్ధాంతం అనేది ప్రపంచవ్యాప్తంగా అది విస్తరించబడుతూ ఉంది. సామాజిక న్యాయము, సమానత్వం అనే దాన్ని పరిణమిలుతూ ఉంది. ఈరోజు అనేక మంది ఎన్ని ఇజాలు ఈ దేశంలో వస్తున్నప్పటికీ ఆ ఇజాలన్నీ రోజు రోజు కనుమరుగైపోతున్న క్రమంలో అంబేద్కరిజం అనేది అది ముందు ముందుకి అది అభివృద్ధి చెందుతూ అంబేద్కరిజం విస్తరిస్తున్నటువంటి పరిణామ క్రమంలో మరి ఈరోజు ఈ కార్యక్రమానికి దళిత బహుజన శ్రామిక యూనియన్, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అసోసియేట్స్ వారి సంయుక్తంగా వారి ఆధ్వర్యంలో 62వ వర్ధంతి వేడుకల్ని మనం జరుపుకుంటున్నాం. అంబేద్కర్ గారి 62వ వర్ధంతి సందర్భంగా డిబిఎస్యు వారి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు పాల్గొనడం జరిగింది. ఈ వివిధ వర్గాల ప్రతినిధులు, దళిత, కార్మిక, స్త్రీ శక్తి, పౌర హక్కుల నాయకులందరూ హాజరయ్యారు. అందరికీ అభినందనలతో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అనంత పద్మనాభ స్వామి కొండమెట్ల దీపోత్సవం సందర్భంగా చారిత్రాత్మక ప్రదేశాలు, పలు ఆధ్యాత్మిక ప్రాంతాలపై కుంతి మాధవ స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ కార్యక్రమాన్ని భీమిలి మాజీ ఎమ్మెల్యే ఏ అప్పల నరసింహరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో వైభవం ఉన్న పద్మనాభాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అనంత పద్మనాభ స్వామి ఆలయ వైభవం, శ్రీకృష్ణ దేవరాయల విజయస్థూపం, 2వ విజయరామరాజు సమాధి, అల్లూరి సీతారామరాజు నివాస స్థలం కలిగి ఎంతో చరిత్ర ఉన్న పద్మనాభం మండలాన్ని దేశ నలుమూలలా గుర్తింపు కలిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. పద్మనాభం గ్రామీణ వైద్యుల సేవా సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఉత్సవానికి తరలివచ్చే వేలాది మంది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా గత 6 సంవత్సరాలుగా ప్రతి ఏటా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడ ప్రతి ఏడాది సుమారు 300 మందికి ప్రాథమిక వైద్యం అందించి మందులను ఉచితంగా అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ వైద్యుల సంఘం అధ్యక్షుడు ఆర్ అప్పారావుతో పాటు గోపాలపట్నం ఎస్ఆర్ ఆసుపత్రి వైద్యులు ప్రకాష్ మరియు పద్మనాభం సిఐ ఎస్వి ప్రభాకర్ పాల్గొన్నారు. విశాఖపట్నం జిల్లా పద్మనాభ మండలం శ్రీ అనంత పద్మనాభ స్వామి కోటిదీపోత్సవం సందర్భంగా ఈ యొక్క దీపారాధన అలంకారానికి చేయడానికి 200,000 జనాభా ఈ దీపోత్సవానికి వచ్చిస్తారు. ఈ కొండ ఎక్కి దిగేటప్పుడు తోపులాటల్లో దెబ్బలు తగలడం, ఉదయం నుంచి సాయంకాలం వరకు జ్యోతులు వెలిగించడానికి ఉపవాసంతో ఉండడం, ఆడ మాదలకు ఈ బీపీ డౌన్లు అవ్వడం, షుగర్ డౌన్ అవ్వడం ఇలాంటివి జరుగుతుంటాయి. అందువలన మేము ప్రతి సంవత్సరం గత 5-6 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఈ కోటి దీపోత్సవానికి పద్మనాభ మండల గ్రామీణ వైద్యులం అందరము కలిసి ఒక ఫస్ట్ ఎయిడ్ ఒక ఉచిత వైద్య శిబిరం చేస్తున్నాము. ఈ సంవత్సరం అయితే విశాఖపట్నం ఎల్జీ హాస్పిటల్ వారిచే ఏ వైద్యమైనా ఉచితంగా ఇక్కడ ఎల్జీ హాస్పిటల్ వారిచే పద్మనాభ గ్రామీణ వైద్యులు అందరము కలిసి మా సంఘం ద్వారా ఉచిత వైద్య సేవలు ఈ భక్తులకు అందిస్తున్నాము. విజయనగరం జిల్లా కురుపాం మండలం కొండబారడి మంత్రజోల తోటపల్లిలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి బి రాజశేఖర్ ఐఏఎస్ పర్యటించారు. కురుపాం మండలం కొండబారడిలో పెట్టుబడి లేకుండా ఎరువులు వాడకుండా సేంద్రియ వ్యవసాయం జట్టు ఆశ్రమం తోటపల్లి వారి ప్రోత్సాహంతో 100కి 100% వ్యవసాయం చేసిన కొండబారడి గ్రామాన్ని
వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి బి రాజశేఖర్ సందర్శించారు. పెట్టుబడి లేకుండా ఎరువులు వాడకుండా పూర్తి సేంద్రియ ఎరువులతో 100% వ్యవసాయం చేసిన కొండబారెడ్డి గ్రామ ప్రజలను అభినందించారు. గ్రామస్తులు సేంద్రియ ఎరువులతో 100% వ్యవసాయం చేసి మంచి దిగుబడి సాధించినందుకు గాను గ్రామంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ విజయస్తూపంను ఆవిష్కరించారు. రబీలో పండ్ల తోటల నిర్వహణ పోస్టర్ను ఆవిష్కరించారు. అలాగే రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మంత్రజోల దురిబిలో గ్రామాలలో చిరుధాన్యాల ప్రాసెసింగ్ యూనిట్ని మరియు బిస్కెట్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. తోటపల్లిలో అరటి నారతో చేసిన వస్తువుల కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బి రాజశేఖర్ ఐఏఎస్తో పాటు పార్వతీపురం సబ్ కలెక్టర్ టి చేతన్, లీలావతి మరియు జట్టు సంస్థ పిఆర్ నాయుడు, మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. నేను ఇంత మార్మూల గ్రామానికి రావడం ఈ గ్రామస్తులు చేస్తున్న పుణ్యం అని అన్నారు. ఇది కరెక్ట్ కాదు, తప్పు. ఇంత మారుమూల గ్రామానికి రప్పించినందుకు మీ అందరినీ ముందు మీకు నమస్కారాలు తెలియజేస్తూ, ఇది నా పుణ్యం. నేను చేసుకున్న పుణ్యం వలన ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. 20 ఏళ్ల క్రితం 87 కదా, 87 ఇవాళ మనం పెట్టుబడి లేని ప్రపంచానికి మిమ్మల్ని పిలుస్తాం. సీతానగరం మండలం సువర్ణముఖి నదిపై ఉన్న వంతెన బీటలు వారింది. దీంతో వాహన చోదకులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. దీంతో ప్రమాదకరంగా మారిన వంతెనపై రాకపోకలను అధికారులను నిలిపివేశారు. భారీ వాహనాలను వంతెనకు అటు ఇటు ఆపివేశారు. వంతెనపై కొంతమేరకు కుంగిపోయింది. దీంతో ఈ వంతెన ఏ క్షణాన్నైనా కూలిపోయే అవకాశం ఉందని స్థానికులు, వాహన చోదకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే జరిగితే విశాఖ నుంచి పార్వతీపురం, ఒడిశా వైపు వెళ్లే వందలాది వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉంటుందన్నారు. పక్క వంతెన నిర్మాణానికి అనుమతి లభించినా ఇంతవరకు నిర్మాణం చేపట్టకపోవటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అది స్లాబ్ జరిగింది అన్నమాట. ఇది జరిగి కిందకి జారింది. ఎన్ని సంవత్సరాలు అయ్యి ఉంటాయి సార్ కట్టేది? 80 సంవత్సరాలు. 80 సంవత్సరాలు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ కంట మీనాకుమారి పేర్కొన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆమె స్థానిక బాలాజీ కూడలి వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ను బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతిగా అభివర్ణించారు. అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చడమే ఆయనకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 62వ వర్ధంతి సందర్భంగా ఎస్సీసెల్ తడుపున మా అందరం కలిసి అంబేద్కర్ గారికి నివాళులర్పించడానికి వచ్చాం. అలానే దీని అంబేద్కర్ విగ్రహాన్ని మళ్ళీ మంచి స్థాయిలో, ఐ మీన్ మంచిగా దీన్ని విగ్రహాన్ని రూపుదిద్దడానికి మేము దీనికి మినిస్టర్ గారికి వినతి పత్రం కూడా అందజేశాం. తొందరలో కూడా విగ్రహానికి మంచి రూపురేఖలు వచ్చేలా మేము చర్యలు తీసుకుంటాం. అలానే ఈ పక్కన ఉన్న చుట్టూ అంబేద్కర్ విగ్రహం చుట్టూ మొక్కలు కూడా వేయించేసి దాన్ని ఒక అందంగా తీర్చిదిద్దాలని కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన మనకి ఒక రాజ్యాంగాన్ని రూపొందించి ఇచ్చారు, దాన్ని మనం ఫాలో అవుతున్నాం. ఇప్పుడు ఆయన మనందరికీ దూరంగా ఉన్న మనందరం ఆయన ఆశయాలను కూడా అనుగుణంగా అతని చెప్పే రీతిలోనే మనందరం నడుచుకుంటున్నాం. దేశానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన సేవలు అనన్య సామాన్యమని జనసేన ప్రతినిధి ఆదాడ మోహన్ అన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా స్థానిక బాలాజీ కూడల వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. ఈరోజు బడుగు, బలహీన వర్గాలకు సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందుతున్నాయంటే అది అంబేద్కర్ చలవేనని అన్నారు. జనసేన ఆధ్వర్యంలో మరి ఈరోజు అంబేద్కర్ విగ్రహానికి మరి పూలమాలేసి నివాళులర్పించడం జరిగింది.
ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, జనసేన నాయకులు ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ ఆశయాలు ఏవైతే ఉన్నాయో రాజ్యాధికారం చేజిక్కించుకోవడం కోసం, ఇంకా బహుజనులు రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారని మరి పిలుపునిస్తూ కేవలం బహుజనులను కూడగొట్టే ప్రయత్నంలోనే మరి రాజ్యాధికారం దిశగా మరి బడుగు బలహీన వర్గాలకి ఫలాలను అందించేలా మరి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మరి పార్టీని నిర్మాణం చేయడం జరిగింది. దానికి కేవలం అంబేద్కర్ ఆలోచన విధానం ఒక్కటే సరైన మార్గం అని గట్టిగా నమ్మి మరి బడుగు బలహీన వర్గాల కోసం ఈరోజు మరి ముందుకెళ్తా వెళ్ళడం జరుగుతుంది. ఆదరణ 2 పథకం ద్వారా మెగా గ్రౌండింగ్ మేళాలో వస్తు పరికరాల పంపిణీ పట్ల లబ్ధిదారులు పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ మెగా మేళాలో విజయనగరం డివిజన్లో 16,932 మంది లబ్ధిదారులకు 65.64 కోట్ల రూపాయల విలువైన ఉపకరణాలను పంపిణీ చేశారు. నిరుపేదలమైన తాము ఈ రోజు కోసం ఎంతో కాలంగా నిరీక్షిస్తున్నామన్నారు. తమ కళ ఈనాటికి సాకారమైందన్నారు. ఇప్పటి వరకు ఇలాంటి కార్యక్రమాలు జరగలేదన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వలనే తమకు ఈ పరికరాలు అందాయన్నారు. అంతకుముందు ప్రైవేట్గా ఇంకో బండిలో డ్రైవర్ చేసేవాడినే, ఇప్పుడు ఎస్సీ సొసైటీ వారి ఆర్థిక సహాయంతో నాకు ఈ ఆటో వచ్చింది. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాండి. ఈ ఆటో వేసుకున్న కుటుంబాన్ని నేను పోషించుకోగలను. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. 2 లక్షల స్కీమ్ అండి, అందులో 100,000 రూపాయలు సబ్సిడీ, 100,000 రూపాయలు లోన్ కట్టాలండి. ఆటో రావడం చాలా సంతోషకరంగా ఉంది సార్. అంత హ్యాపీ ఫీల్ అవుతానండి. పిల్లలు శుభ్రం చదివించుకుంటామండి ఈ ఆటో వేసుకొని, ఆటో ద్వారా పోషణ సాగించుకున్నాను. సార్ మన ఎస్సీ కార్పొరేషన్ అంతా మాకు లోన్ వచ్చింది సార్, చాలా బాగుంది. ఎందుకంటే ఇంతకు ముందైతే అద్దెకి వేసుకుంటే బతికేవాళ్ళు సార్, ఇప్పుడైతే లోన్ ద్వారాగా మాకు చాలా దీనిగా ఉందండి. బ్యాంక్ కట్టుకోవడానికి అది చాలా అందుబాటులో ఉందండి. తర్వాత పిల్లల్ని అల్లు చదివించుకుంటున్నాం అండి. ఇంతకు ముందు అయితే అద్దె వేసుకుని కొంచెం ఇదయ్యేది కాదండి, అద్దెకి వేసుకుంటే డబ్బులు ఇదయ్యేది. బ్యాంక్ కట్టుకుంటున్నాం, చాలా బాగుందండి. లోన్ పెట్టలేదు, ఇదే ఫస్ట్ టైం సార్. చాలా బాగుంది సార్. ఎస్సీ కార్పొరేషన్ లోన్ ద్వారా మేము చాలా లబ్ధి పొందాం సార్. సీఎం సార్కి చాలా మాకు రుణపడి ఉంటాం సార్. మాకు ఈ పథకం రావడం వల్ల 150,000 సబ్సిడీ పొందాము. మళ్ళీ చాలా ఆనందకరంగా ఉంది. 5,95,000 బండి ఇది ఇంజిన్ రేటు, మిగతా అమౌంట్ 150,000 సబ్సిడీ. దీని ద్వారా బాగా లబ్ధి పొందాము. వ్యవసాయం బాగా లాభసాటుగా ఉంది. ఇకపై ఎప్పుడు వ్యవసాయం కూడా బాగా ఎక్కువ దిగుబడి, అదే యంత్రాలు ఉపయోగించి ట్రాక్టర్ ఉపయోగించి ఎక్కువ దిగుబడి సాధిస్తామని కోరుకుంటున్నాం. ఇది లేనప్పుడు, ట్రాక్టర్ లేనప్పుడు అధిక దిగుబడి సంపాదించలేకపోయాం. అది కాక కూలీలు పెట్టడం ద్వారా ఎక్కువ ఖర్చు అయిపోయింది. ఇప్పుడు ట్రాక్టర్ రావడం వల్ల ఖర్చు కూడా తగ్గింది. ఎప్పటిలాగే ఇక్కడ అధిక రాబడి సంపాదించడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రభుత్వంలో కానీ రావడం ద్వారా బాగా లబ్ధి పొంది ప్రయోజనం చేకూర్చింది. సీఎం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటాను. థ్యాంక్స్. విజయనగరం జిల్లా గర్విడి మండల కేంద్ర పరిసర ప్రాంతాల్లో గత కొన్నాళ్లుగా ప్రారంభానికి నోచుకున్న అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఈరోజు అంబేద్కర్ 62వ వర్ధంతి సందర్భంగా నూతన విగ్రహానికి పాలాభిషేకం చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే కిమిడి మృణాలని, ఇందులో భాగంగా దళిత నాయకులకు ప్రాముఖ్యత ఇచ్చి వారితో కూడా పాలాభిషేకం చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బలగం కృష్ణమూర్తి, ఎండిఓ, ఎంఆర్ఓ, ఎంపీపీ సింహాచలం, ఎంపీటీసీలు, టీడీపీ కార్యకర్తలు మరియు దళిత నాయకులు పాల్గొన్నారు. కొత్తపేట శ్మశాన వాటిక ఎదుట ఉన్న వృద్ధుడుకు పడుతున్న అవస్థలపై వాజీ న్యూస్లో నిన్న మానవత్వానికే మచ్చ అనే కథనం ప్రసారం చేసిన విషయం విదితమే. ఈ కథనానికి జిల్లా ఎస్పీ పాలరాజు స్పందిస్తూ పోలీసు యంత్రాంగం ఆధ్వర్యంలో ఏర్పాటు అయిన వృద్ధమిత్రాలను ఈరోజు జిల్లా ఎస్పీ పంపించారు. నెల్లిమర్ల స్టేషన్ పరిధిలో ఉన్న ఈ వృద్ధుడు వివరాలు సేకరించి నెల్లిమర్ల సబ్ ఇన్స్పెక్టర్ నారాయణరావు వృద్ధుడిని ప్రేమ సమాజానికి అప్పగించాలని ఆదేశించారు. దీంతో హుటాహుటిన నెల్లిమర్ల పోలీసులు ఈరోజు ఉదయం కొత్తపేట శ్మశాన వాటిక వద్దకు చేరుకుని వృద్ధుడి యొక్క వివరాలను తెలుసుకున్నారు.
వృద్ధుడి పేరు పతివాడ అప్పలనాయుడుగా గుర్తించారు. శ్మశాన వాటిక నుండి ప్రేమ సమాజానికి అప్పలనాయుడును తరలించారు. ప్రేమ సమాజం సభ్యులతో నెల్లిమర్ల ఎస్ఐ మాట్లాడి వృద్ధుడిని ప్రేమ సమాజంలో చేర్పించారు. వృద్ధుడికి నూతన వస్త్రాలను పండ్లను ఇచ్చి వృద్ధుడిని క్షేమంగా చూడాలని ప్రేమ సమాజం సభ్యులని ఎస్ఐ కోరారు. ఈ సందర్భంగా ఎస్ఐ నారాయణరావు మాట్లాడుతూ వృద్ధమిత్రుల ద్వారా పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. వృద్ధాప్యంలో ఒంటరి అయిన వృద్ధులని వృద్ధాశ్రమాలకు తరలించి అక్కడ క్షేమంగా ఉండేటట్లు చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్పీ పాలరాజు ఆదేశాల మేరకు అప్పలనాయుడిని ప్రేమ సమాజంకు అప్పగించడం జరిగిందన్నారు. పతివాడ అప్పలనాయుడు గారు అనాదరణగా పడి ఉండడం చూసి ఎస్పీ పాలరాజు గారు ఆదేశాల మేరకు నెల్లిమల్ల ఎస్ఐ గారు నారాయణరావు గారు వారి బృందం ఆ వ్యక్తిని తీసుకొచ్చి ప్రేమ సమాజానికి అప్పచెప్పారు. ప్రేమ సమాజం చేయవలసిన సపర్యలన్నీ చేసి వారికి ఫుడ్డు బెడ్డు అన్నీ ఏర్పాటు చేస్తారు. దానిలో ఏమీ అనుమానం అక్కర్లేదు. ఇటువంటి సేవా దృక్పథంతో ఎస్పీ గారు వ్యవహరించడం వారి బృందం అంతా కూడా సహకరించి సరైన సమయంలో దిక్కుతోచనే వ్యక్తిని తీసుకొచ్చి ఆదరించడం చాలా ఉత్తమమైన విషయం, చాలా ఆనందం. ఈరోజు వాజీ కథనం ప్రకారం ఎస్పీ గారు మాకు ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఈ కొత్తపేట దగ్గర శ్మశాన వాటి దగ్గర ఒక ముసలాయన్ను నిర్లక్ష్యంగా ఎవరో ఆదరణ లేకుండా రోడ్డుపై పడి ఉన్నారు. వాడిని ప్రేమ సమాజంలో జాయిన్ చేయమని మా ఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారం మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత శ్మశాన వాటి దగ్గర ఎవరు లేకుండా అక్కడ పడి ఉన్నాడు. వాడిని ఆయన తీసుకొచ్చి ఈ ప్రేమ సమాజమైన వాళ్ళ మేనేజ్మెంట్తో మాట్లాడి ప్రేమ సమాజంలో చేర్పించడం జరిగింది. అదేవిధంగా మా సహాయంగా వారికి బట్టలు పండ్లు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా ఎస్పీ గారు ప్రతి జిల్లాలో అన్ని మండలాలు అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఈ వృద్ధమిత్ర కార్యక్రమం అనేది చాలా సీరియస్గా తీసుకొని ఎవరైతే తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారో, ఎవరైతే అనాథలుగా ముసలి వాళ్ళని ఎవరైతే నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారో వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండమని వారికి చేతనైన సహాయం చేయమన్నారు. అదేవిధంగా తల్లిదండ్రులను పిల్లలు ఎవరైతే నిర్లక్ష్యం చేస్తున్నారో వారిపైన చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది అనేసి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. దాని ఆ విధంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఒక వృద్ధమిత్ర కోఆర్డినేటర్గా ఒక కానిస్టేబుల్ని లేదా హెడ్ కానిస్టేబుల్ని నియమించడం జరిగింది. వారు ప్రతిరోజు కూడా మండలంలో సంచరిస్తూ ఇలా ఎవరైతే నిర్లక్ష్యంగా బాధితులుగా కనిపిస్తారో వారిపైన వారి సమాచారం తీసుకొని వారికి వీలైనంత సహాయం చేస్తూ వారిని కౌన్సిలింగ్ చేస్తూ వారి బాగోగులు చూడడం జరుగుతుంది. Thank you.
ఏబీఆర్వో హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు విజయనగరం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఘనంగా జరిగాయి. ఈ ఆవిర్భావ దినోత్సవానికి జిల్లా ఎస్పీ జి పాలరాజు ముఖ్య అతిథిగా హాజరై హోంగార్డ్ నుండి గౌరవ వందనం స్వీకరించారు. పోలీసులకు ధీటుగా హోంగార్డ్స్ కవాతు నిర్వహించి అధికారుల నుండి ప్రశంసలు పొందారు. ఈ పరేడ్కు పరేడ్ కమాండర్గా హోంగార్డ్ కేశవరావు వ్యవహరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జి పాలరాజు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం డిసెంబర్ 6న భారతదేశమంతటా సివిల్ డిఫెన్స్ మరియు హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు. పోలీసు శాఖకు స్వచ్ఛంద సంస్థగా హోంగార్డ్స్ విశేషమైన సేవలు అందిస్తూ శాంతి భద్రతల పరిరక్షణలో తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారన్నారు. హోంగార్డ్స్ పోలీసు శాఖకు నిస్వార్థంగా సేవలందిస్తూ తమ ప్రతిభా పాఠవాలను ప్రదర్శిస్తూ సంస్థ గౌరవ ప్రతిష్టలను పెంచుకోవటం ఎంతో అభినందనీయమన్నారు. జిల్లాలో 71 మంది మహిళలతో సహా 663 మంది హోంగార్డ్స్ పోలీసు శాఖలో వివిధ రకాలైన విధులను నిర్వహిస్తున్నారన్నారు. ఇటీవల విధులను నిర్వహిస్తూ మరణించిన 3 హోంగార్డ్స్ కుటుంబాలకు చెందిన 3 హోంగార్డ్స్గా నియమించడం జరిగిందన్నారు. ఇంకను హోంగార్డ్స్కు బస్ పాస్ సౌకర్యం మరియు ఇతర సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ప్రభుత్వానికి నివేదిక పంపుతామని జిల్లా ఎస్పీ తెలిపారు. మన జిల్లాలో 2000 మంది కానిస్టేబుల్స్ మనకు పనిచేస్తా ఉంటే, సిబ్బంది పనిచేస్తూ ఉంటే దాదాపు 663 మంది హోంగార్డ్స్ మనతో పాటు పనిచేస్తూ ఉన్నారు. వారి సేవలు మనం ప్రతిరోజు వారు లేకుండా పోలీస్ స్టేషన్ యొక్క విధులు కానివ్వండి, వారు లేకుండా వివిధ శాఖల విధులు మనం ఊహించుకోవాలని కూడా కష్టపడాలి. ఏ ఆశయ శుద్ధి కోసం అయితే హోంగార్డ్స్ ఆర్గనైజేషన్ స్థాపించారు 1962లో, అదే ఆశయ శుద్ధితో మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. మనకి ఇంకా కొన్ని ఉన్నాయి, డిమాండ్స్ ఉన్నాయి. మనకు ఇల్లు గవర్నమెంట్ నుంచి ఇల్లు మంజూరు కానివ్వండి, అట్లాగే ట్రావెల్ చేసేటప్పుడు పాసెస్ కానివ్వండి, 2-3 మన డిమాండ్స్ ఇంకా పరిష్కరించవలసి ఉంది. ప్రభుత్వానికి నివేదించి తొందరలో ఇది కూడా, అంటే మనం యాక్చువల్గా లోవర్ స్టార్టప్ సొసైటీ నుంచి వస్తారు, పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచే హోంగార్డ్స్ వస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆధార్ కార్డుతో పాటు ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఇంటి పథకాన్ని, అట్లాగే మన బస్సులో ప్రయాణించేటప్పుడు వారికి పాస్ సౌకర్యాన్ని కూడా ఈ సంవత్సరమైనా మనం కష్టపడి ఆ ప్రభుత్వానికి నివేదించి ఆల్రెడీ సీఎం గారి దగ్గరికి మీరందరూ వెళ్ళటం జరిగింది. సీఎం గారు సూత్రప్రాయంగా మీ డిమాండ్స్ అంగీకరించడం జరిగింది. ఈ సంవత్సరం 5 వస్తాయని తెలియజేస్తూ మనమంతా ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాం, క్రైమ్ కంట్రోల్ కోసం పనిచేస్తూ ఉన్నాం, కమిట్మెంట్తో పనిచేస్తూ ఉన్నాం. అదే కమిట్మెంట్ని కొనసాగిస్తూ మంచి ఆర్గనైజేషన్కి మంచి పేరుని సంపాదిస్తారని ఆశిస్తూ మీ అందరికీ హోంగార్డ్ రైజింగ్ డే దినోత్సవం సందర్భంగా శుభాభివందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్రంలో పేదరికం నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, అందులో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని రాష్ట్ర గనుల భూగర్భ శాఖ మాతిలు ఆర్వి సుజయకృష్ణ రంగారావు పిలుపునిచ్చారు. ఈరోజు పార్వతీపురం డివిజన్కు సంబంధించి ఆదరణ టూ కార్యక్రమాన్ని బొబ్బిలిలో రాజా కళాశాల మైదానంలో ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 4 నెలల్లో 4000 కోట్లతో 8 లక్షల మందికి లబ్ధి చేకూర్చడానికి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. జిల్లాలో 124.40 కోట్లతో 31,627 మందికి లబ్ధి చేకూర్చున్నామన్నారు. పార్వతీపురం డివిజన్ పరిధిలోని పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు, కురుపాం నియోజకవర్గాల పరిధిలో 58.58 కోట్లతో 14,596 మందికి వివిధ కార్పొరేషన్లు, ప్రభుత్వ శాఖల ద్వారా లబ్ధి చేకూర్చుతున్నామన్నారు. బ్యాంక్ లింకేజీ పథకాలలో కొన్ని పథకాలే గ్రౌండింగ్ అయ్యేవని, దానిని దృష్టిలో పెట్టుకుని 100% గ్రౌండింగ్ అయ్యే విధంగా ఆదరణ పథకం 2 కొన్ని పథకాలే గ్రౌండింగ్ అయ్యేవని, ఆదరణ 2 పథకంను రూపొందించడమైందని అన్నారు. వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదరిక నిర్మూలనలో అందరూ భాగస్వామ్యులు కావాలి. ఆదరణ 2 కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మెగా గ్రౌండింగ్ మేళాలో పిలుపునిచ్చిన మంత్రి సుజయ్. వాజీ వార్తకు స్పందన. కొత్తపేట శ్మశాన వాటిక వద్ద ఉన్న వృద్ధుడిని ప్రేమ సమాజంలో చేర్పించిన నెల్లిమర్ల పోలీసులు. పదకొండవ వేతన స్థిరీకరణ కమిషన్ జిల్లా పర్యటన. ఉద్యోగ సంఘాల డిమాండ్లు పరిశీలిస్తామన్న కమిషనర్ అశుతిష్ మిశ్రా. వాసి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.